కరీంనగర్ వరంగల్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, వరంగల్ కరీంనగర్ రోడ్డు హైవే పనులు నిర్వహిస్తున్న దిలీప్ కన్స్ట్రక్షన్స్కు చెందిన మినీ డీజిల్ ట్యాంకర్ అతివేగంగా వచ్చి వంకాయల గూడెం వద్ద ఒక వ్యక్తిని తప్పించబై అదుపు తప్పింది. అదే వేగంతో వచ్చి తాడికల్ బస్ స్టేజ్ వద్ద ఉన్న 8 మంది వ్యక్తులపై బోల్తా పడింది. దీంతో తాడికల్ గ్రామానికి చెందిన పుదారి శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 7 తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా ట్యాంకర్ క్లీనర్ను హుజూరాబాద్ ఆసుపత్రికి తరలించారు. హుజూరాబాద్ వైద్యుల సలహా మేరకు వరంగల్ MGMకు తరలించగా గాయపడ్డ వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సుమారు 12 ఆ ప్రాంతం లోపల మధ్యాహ్నం ఈ దిలీప్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పి ఇక్కడ తాడికల్లో ఉన్నటువంటి ఈ బస్ స్టాప్ దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తుల మీద దూసుకుపోవడం జరిగింది. దాంతో దూసుకుపోయి అది పడిపోయింది, టిల్ట్ అయిపోయింది. దాంతో దాని కింద పడి పూదర్ శ్రీనివాస్ అనే వ్యక్తి మరణించాడు. ఇంకొక 7 గాయాలైనవి. సో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ చేర్పించడం జరిగింది. కన్సర్న్ డ్రైవర్ మీద మరియు తర్వాత వాళ్ళ ఎవరెవరైతున్నారో దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా కేసు రిజిస్టర్ చేసి సంబంధిత బాధితులతో కేసు తీసుకొని వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకున్నారు. 7 దెబ్బలు తగిలినాయి. ఒక తన వ్యక్తి చనిపోయింది.